ప్రభు యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క రాత్రి కాలం మందు ప్రభు మనకి సిద్ధపరిచినటువంటి లేఖన భాగము, ఈ రాత్రి ప్రభు మనకి సిద్ధపరిచిన ప్రభు అనుగురించిన లేఖన భాగం మత్తయి సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. 20-21 వచనాలు మనము చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లా గద్దింపసాగను. అయ్యో గొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిధోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణమును వారు పూర్వమే గోనపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనము చదువుకునేటువంటి వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. మరొకసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. ఈ లైవ్లో వేచి ఈ లైవ్ చూస్తున్న నా ప్రియ స్నేహితులకు, మిత్రులకు, యూట్యూబ్లో ఈ మెసేజ్ చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా హృదయపూర్వక వందనాలు. మీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమే. ఈ రాత్రి ప్రియ సంగమా, ప్రియ దేవుని యొక్క ప్రజలారా, ఈ రాత్రి కొన్ని మాటలు మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్ గ్రంథంలో ఆధారపడ్డ మాటను మనము ధ్యానించుకుందాం. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వల్ల ఆయన వారిని ఇట్లా గద్దింపసాగెను. నా ప్రియ దేవుని యొక్క ప్రజలారా, దైవ జనులారా, ప్రియ క్రైస్తవ పెద్దలారా, నాయకులారా, ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ రోజున మారు మనసు అనేది అద్భుతముల వల్ల జరగదు. లేకపోతే ఒక వ్యక్తి మార్పు చెందటానికి, ఒక వ్యక్తి హృదయంలో అంతరింద్రంలో ఉన్నటువంటి పాపాలు ఒప్పుకోవటానికి అద్భుతము కాదు కావాల్సింది, స్వస్థత కాదు కావాల్సింది. ఒకే ఒకటి, వారికి మారు మనసు తగినటువంటి ఒప్పుకోలు, తగినటువంటి పరిశుద్ధాత్మ సహాయము, ఆ వాక్యము వారికి కావాలి. హల్లెలూయా. ఈ రోజున అద్భుతము జరిగితే వారు రేపటి రోజున అద్భుతమును మర్చిపోతారు. దేవుడు వారి జీవితంలో అద్భుతములు చేయవచ్చు, జరిగించవచ్చు. అద్భుతములు చేయటం ద్వారా వారు రేపటి రోజున ఆ మేలు మర్చిపోతారు, ఆ అద్భుతం మర్చిపోతారు. కానీ ఒక వ్యక్తిని ఎప్పుడైతే వాక్యము చేత మాట్లాడతాడో దేవుడు, వాక్యము ద్వారా ఒక వ్యక్తిని ఎప్పుడైతే కదిలిస్తాడో, వాక్యమనే లోతుల్లో నుంచి, వాక్యమనే అంతరింద్రియముల నుంచి ప్రతి వ్యక్తితో దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో, అప్పుడు ఆ వ్యక్తి జీవితకాలం ఆ మాటలను గుర్తెరుగుతాడు. ప్రైసలారు, హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవ జనులారా, సంఘ విశ్వాసులారా, ప్రతి ఒక్కరు గమనించండి. దేవుడు ఏ పట్టణంలో అయితే అద్భుతాలు చేశాడో, గోరాజీన బెత్సయిదా, మీ పట్టణంలో విస్తారమైన అద్భుతాలు చేశాను, కానీ ఆ ప్రజలు మార్పు లేదు. అద్భుతం చేయబడ్డది, కానీ అద్భుతం ఆ మేలు మర్చిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతాలు ఉన్నాయి. నేటికి అద్భుతాలు జరుగుతున్నాయి. అనేక దైవజనుల ద్వారా, అనేకమైనటువంటి భక్తుల ద్వారా ఆయన ఘనముగా దేవుడు నేటికి పరిశుద్ధ గ్రంథానికి ఆధారమగు ఎన్నో ఆశ్చర్యకారాలు ఆయన ప్రార్థన ద్వారా వింటున్నారు, చేస్తున్నారు. అయితే అవి తప్పులేదు చేయటం ద్వారా అది వాక్యం సమ్మతిస్తుంది. అద్భుతములు నేటికి జరుగుతున్నాయి, చేయాలి కూడా మనము క్రైస్తవులంగా. అయితే అలాంటి అద్భుతముల మీదనే మన పునాది ఆధారపడకూడదు. ఒక వ్యక్తి సంఘం నడిపిస్తున్న దైవజనుడైనా, సంఘం నడిపిస్తున్న ప్రతి సంఘ కాపరి అద్భుతం మీద సంఘాన్ని కట్టుకోవద్దు. అద్భుతాలు చేస్తూనే ప్రజలను భ్రమపరచొద్దు. అద్భుతాలే ఇక మన జీవితానికి కావాలి. అద్భుతం జరగాలి, లేకపోతే స్వస్థతలు జరగాలి. స్వస్థతే మన జీవితానికి కావాలి, లేకపోతే అనేకమైనటువంటి ఆశీర్వాదాలే మన కుటుంబంలో నిలిచి ఉండాలని వాటి మీద సంఘాన్ని కట్టొద్దు. అట్టి ప్రజల్లో మారు మనసు ఉండదు, అట్టి ప్రజల్లో పశ్చాత్తాపం ఉండదు. ఒకే ఒకటి మన జీవితాలను మార్చేది, ఒకే ఒకటి మన జీవితాలను కట్టేది, ఒకే ఒకటి మన జీవితాల్లో మారు మనసు, పశ్చాత్తాపము, బాప్తిసములోకి నడిపించేది ఆయన వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఆయన మాట మాత్రమే, ఆయన నడిపింపు మాత్రమే మనల్ని మారు మనసులోకి నడిపిస్తుంది. అయితే ఒకవేళ మన పట్టణాల్లో లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన గ్రామంలో దేవుడు నేటికి అద్భుతాలు చేస్తున్నాడు, ఆయా పట్టణాల్లో అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు.
ఆయా ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు, ప్రజలందరూ ఆశ్చర్యపోయే కార్యాలు, అనేక ఊర్లు చెప్పుకునే కార్యాలు, ఇరుగు పొరుగు వారు చెప్పుకునే కార్యాలు, అనేకులు ఊహ కూడా అందినటువంటి అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. అయితే అలాంటి ప్రజల్లో మారు మనసు లేకపోతే దేవుడు వారు చూసి బాధపడుతున్నాడు, గద్దిస్తున్నాడు. ఈ రోజున దైవజనుడుగా నేను కూడా గద్దిస్తున్నాను, రా, అద్భుతము జరిగితే మారు మనసు లేవు. అద్భుతం కాదు ప్రాముఖ్యత, అయ్యా నా జీవితంలో అద్భుతము చే, నన్ను స్వస్థపరచు, నన్ను మార్చు, నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు, ఆశీర్వదించు, ఆశీర్వదించు, అద్భుతము చే, అద్భుతము చే. ఇది కాదు కావాల్సింది మనకి, ఈ హృదయం మారాలి. అయ్యా నన్ను మార్చు ప్రభువా, నాకు మారు మనసు దయచే, ఈ శరీర స్వస్థత కాదు నాకు కావలసింది, ఆత్మీయ స్వస్థత నాకు దయచే. శరీరం ఎలా ఉన్నా సరే, బాహ్య పురుషుడు ఎలాగున్నా దేవుడు లెక్కలోకి తీసుకోడు, గాని అంతరంగ పురుషుడు చాలా ప్రాముఖ్యత. శరీర పురుషుడు బాగుండాలి, అంతకంటే ఎక్కువగా అంతరంగ పురుషుడు కూడా దినదినం ప్రభువులో వర్తిల్లాలి, అంతరంగంగా మారు మనసు పొందాలి. దేవుడు బహిరంగంగా అద్భుతాలు చేస్తాడు సంగమ. ఈ గోరాజిన, ఈ బెత్సయిద, గోరాజిన బెత్సయిద మీ మధ్య చేసిన అద్భుతములు తూరు సిదోను పట్టణంలో చేయబడినట్లయితే వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొందేవారు. దేవుడు ఈ గ్రామానికి గొప్ప అవకాశం ఇచ్చాడు, లేకపోతే నీ గ్రామానికి గొప్ప అవకాశం ఇచ్చాడు, నీకు గొప్ప అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని జార విడుస్తున్నావా? అవకాశాన్ని కోల్పోతున్నావా? అవకాశాన్ని విస్మరిస్తున్నావా? అవకాశాన్ని విడిచిపెడుతున్నావా? నీ జీవితంలో అద్భుతము జరుగుతున్నా కూడా, నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నా కూడా, నీ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాల చేత నీ జీవితాన్ని నింపుతున్నా కూడా, నీవు మారు మనసులోకి నడిపించబడకపోతే, నీవు మారు మనసు పొందకపోతే, నీవు పశ్చాత్తాపం పొందకపోతే, నీవు బాప్తిస్మలోకి నడిపించబడకపోతే ఆ అద్భుతమునికి ఎలాంటి ప్రయోజనం లేదు. నీ ద్వారా దేవుడు సంతోషపడ్డు, నీకు స్వస్థత జరిగి నువ్వు సంతోషపడుతున్నావు.